నాకు ఆరోగ్యం సరిగ్గా లేదు, గుండె నొప్పి, కిడ్నీ ప్రాబ్లం ఉంది, నాకు షుగర్ బీపీ కూడా ఉంది. జగనన్న ప్రభుత్వం ద్వారా నాకు పింఛన్ అందుతుంది, వాలంటీర్ ఇంటికి వచ్చి అందజేస్తున్నారు 3000 రూపాయలు. ఒకటో తారీఖున పెన్షన్ పొద్దున్నే తలుపు కట్టి ఎక్కడికి పోవాల్సిన అవసరం లేకుండా నేరుగా ఇంటికి వచ్చిపోతా ఉంది. నా పేరు వరలక్ష్మి అండి, మా ఆయన పేరు భాస్కర్. నాకు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు, ఇద్దరు కొంచెం మెంటల్ డిజార్టెడ్, ఇద్దరు పిల్లలు. ఇద్దరికి పింఛన్ ఇప్పుడు వస్తా ఉండదు, 3000 ఇద్దరికి చేరి 3000. దానివల్ల కొంచెం జీవితం బాగుండదు, గడుస్తూ ఉంది. పెద్ద పిల్లోడికి కిడ్నీ ప్రాబ్లమ్, హార్ట్ ప్రాబ్లము, షుగర్, బీపీ అన్నీ ఉన్నాయి. ఇంకా చిన్నపిల్లోడు ఇంకా పూర్తిగా నడవలేడు. మా ఇంట్లో తెచ్చేది ఏదో కొద్దిగా అట్లా గడుస్తూ ఉంటాం. గతం కష్టంగానే ఉండింది, ఇప్పుడు ఆ పింఛన్ వల్ల మేము కొంచెం బాగుండము. జగన్ సార్ మాకు చాలా మేలు చేస్తాం. గతంలో 1000 రూపాయలు అట్లా ఉండింది, ఇప్పుడు ఇద్దరు పిల్లలకి చేరి 3000 ఇస్తూ ఉంటారు. హాస్పిటల్కి అన్నిటి ఖర్చులకు కూడా బాగుండదు, గవర్నమెంట్ కూడా బాగా చూస్తూ ఉంటారు. ప్రతి మనిషికి మంచి చేస్తే ఆ మనిషి గుండెల్లో చనిపోయిన తర్వాత కూడా బ్రతకడం ఒక వరం అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దానికోసం మాత్రమే మీ బిడ్డ ఫ్రాకులాడతాడు అని చెప్పి కూడా మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. పింఛన్ అందుతుంది 3000 రూపాయలు, అందుకు ఈ గవర్నమెంట్ ఇంకొసూది రావాలని కోరుకుంటున్నాను.